హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ టెక్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనకి నిన్న ఆర్ఆర్బి చెన్నై నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి అయితే ఒక నోటిఫికేషన్ ఇచ్చాడు అది అందరికీ తెలిసిందే అయితే ఈరోజు మనము సికింద్రాబాద్ జోన్ వాళ్ళు కానీ బెంగళూరు జోన్ వాళ్ళు కానీ మనం తెలుగు రాష్ట్రాలు ఎవరైతే ఉన్నారో వేరే జోన్లకి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి కొన్ని సజెషన్స్ ఇవ్వటానికైతే నేను ఈ వీడియో చేస్తున్నాను మనకి నిన్న పద్నాలుగో తారీఖున సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండవ తారీఖు చెన్నై బోర్డు నుంచి అయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చాడు అందులో ఫస్ట్ పాయింట్లో ఏం చెప్పాడంటే ఇరవై ఆరవ తారీఖు సెప్టెంబర్ నుంచి ముప్పై తారీఖు అంటే ఫైవ్ డేస్ అయితే మనకి ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరిగిద్ది అని చెప్పాడు ఓకే అయితే మనకి సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నాడంటే మనకి ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ హాల్ టికెట్లు కూడా ప్రొడ్యూస్ అవుతాయి అందులో మనకి పదిహేడవ తారీఖు నుంచి అయితే ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆర్టికెట్లు రిలీజ్ చేస్తానని చెప్పాడు ఇంకా థర్డ్ పాయింట్లో మీరు ఏం చేయాలంటే మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్స్ టెన్త్ ఇంటర్ డిగ్రీ క్యాస్ట్ ఇంకా నాన్ క్రిమి లేరు ఓబీసీలు అయితే ఇంకా ఈబిల్ఎస్ ఎవరికి సంబంధించినటువంటి ఏ కేటగిరీకి సంబంధించినటువంటి ఆ కేటగిరీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంకా కొంతమందికి ఇన్కమ్ కూడా అవసరమే ఆ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అసలు ఏమేమి అప్లోడ్ చేయాలి అనేది మనకి హాల్ టికెట్లు అయితే వస్తాయి ఓకేనా చెన్నై బోర్డు వాళ్ళకి హాల్ టికెట్లు వస్తాయి ఆ హాల్ టికెట్లు అయితే మనకు తెలిసిపోయిద్ది పదిహేడో తారీఖు నుంచి మనకి వెబ్ పోర్టల్ అనేది ఓపెన్ అయ్యిద్ది అక్కడ మనకి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అదే రోజున మనం అప్లోడ్ కూడా మనకి పోర్టల్లో ఏమేమి అప్లోడ్ చేయాలి ఎలా అప్లోడ్ చేయాలి అంటే ఫోటో సైజ్ రిజల్యూషన్ అని ఉండిద్ది ఇప్పుడు గమనించండి మనం ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు సిగ్నేచర్ అనేది ఒక టెన్ కేబీ నుంచి ట్వ ట్వంటీ కేబీ దాకా ఉండాలంటాడు అలాగే ఇక ఇలాగే మనకు ఫొటోస్ కూడా ఇంత కేబీలో ఉండాలి జేపీజే ఫార్మేట్లో ఉండాలి ఈ విధంగా కొన్ని సజెషన్స్ అయితే ఇస్తాడు కొన్ని డాక్యుమెంట్స్ పీడిఎఫ్లో ఉండాలి ఈ విధంగా కొన్ని పాయింట్స్ అయితే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఆ యొక్క పోర్టల్లో ఇస్తాడు అందులోకి వెళ్ళి చెక్ చేసుకోండి కింద మీకు లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా అలాగే మనకి రిక్వైర్డ్ ఒరిజినల్స్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయడానికి రెడీగా ఉంచుకోండి అని అయితే చెప్తున్నాడు మరి ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మన సికింద్రాబాద్ జోన్ వాళ్ళు ఏం చేస్తారంటే బోర్డర్ కన్నా లెవెల్ సిక్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళు అన్నీ కూడా రెడీ చేసుకోండి ఓకే మనం ఆల్రెడీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వీడియోస్లో చెప్పాం ప్రతి ఒక్కరు కూడా ఎలా చేయాలి ఏంటిది ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూసుకోండి అక్కడ నేను మీకు లింకులు అనేవి ప్రొవైడ్ చేస్తా వీడియోకి సంబంధించినవి ఇంకా మెడికల్ గురించి కూడా చేసాం అయితే సికింద్రాబాద్ జోన్లో లేకపోతే మన తెలుగు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఎక్కువ మార్క్స్ వచ్చి ఉంటారో లెవెల్ ఫైవ్లో కానీ లెవెల్ త్రీలో కానీ లెవెల్ టూలో కానీ నేను సెలెక్ట్ అవుతాను అని ఒక నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి అయితే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు ఇంకా ప్రొవిజినల్ కనుక లేకపోతే ప్రొవిజనల్ తప్పించుకోండి ఒరిజినల్ డిగ్రీ కనుక లేకపోతే తెప్పించుకోండి వీటిలో ఏదన్నా పర్వాలేదు మార్క్స్ మెమోతో పాటు ప్రొవిజనల్ కూడా ఉంటే మంచిది ఓకేనా మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ కాలేజీ వాళ్ళని అడగండి పొద్దున ఒక పర్సన్ నాకు ఒక ఫోటో పంపించాడు వాళ్ళ యొక్క మార్క్స్ మెమోలోనే ప్రొవిజనల్ కూడా ఉందన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది ఈ సబ్స్క్రిప్ట్ అనేది ప్రొవిజనల్ కింద కూడా వచ్చిద్దాని నేనేం చెప్పానంటే మీ కాలేజీ వాళ్ళని ఒకసారి ఎంక్వైరీ చేయమన్నా అంటే ఆ బ్రదర్ ఏమన్నాడంటే ఆ యొక్క మార్క్స్ మెమోనే వాళ్ళకి ప్రోవిజనల్గా కూడా కన్సిడర్ చేస్తారంట అది ఒకసారి అవునా కాదా అనేది నేను వాళ్ళ యొక్క కాలేజీ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోమని చెప్పా ఇలా మామూలుగా అయితే బీటెక్ వాళ్ళకి ఏం జరిగింది మెమో ఫోర్ నాలుగు సెమ్లు అదే నాలుగు సంవత్సరాల యొక్క మార్క్స్ మేమో వచ్చింది ఇంకా ప్రొవిజనల్ వచ్చింది ఒరిజినల్ డిగ్రీ కూడా ఇస్తారు ఓకే ఈ మార్క్స్ మేమో ప్రొవిజనల్ ఒరిజినల్ డిగ్రీ ఏ ఇది ఇవి ఉంటే మనకి ఇంకా మంచిది అనమాట ఈ విధంగా అయితే నేను సజెషన్స్ ఇస్తూ ఉన్నాను ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే మీరు కింద డా కామెంట్లో తెలియచేయండి మీ టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ క్యాస్ట్ ఇన్కమ్ ఇంకా మీ దగ్గర ఎడిషనల్గా ఏదైనా మిస్ అయినాయి అనుకోండి మోల్స్కి సంబంధించి కానీ డేట్ ఆఫ్ బర్త్ మిస్ అయినా ఓకే మర్చిపోయాయి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఇంకా మంచిది ఆధార్లో కూడా కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ అనేది మిస్ అయి ఉండిద్ది జనవరి ఒకటేనే ఉండిద్ది వాళ్ళు ఏం చేస్తారంటే ఆధార్లో మీ యొక్క ఫోటో కూడా చిన్నప్పుడు తింటే అప్డేట్ చేయించుకోండి ఇంకా ఆధార్కి మొబైల్ నెంబర్ లింకప్ కాకపోయినా ఈమెయిల్ కూడా లింకప్ చేయించుకోండి ఆధార్కి ఓకే ఇంకా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆధార్లో మిస్ మ్యాచ్ కనుక ఉంటే దాన్ని కూడా అప్డేట్ చేయొచ్చుకోండి మీ టీసీ కనుక తీసుకొని వెళ్ళారనుకోండి ఓకే మీ టీసీ తీసుకొని గనుక వెళ్తే వాళ్ళు అప్డేట్ అయితే చేస్తారు మరి ఇది ఫ్రెండ్స్ ఏదైనా ఆధార్ల మిస్టేక్స్ ఉంటే మీరు ఒక ప్రూఫ్స్ అనేవి మరి దగ్గర పెట్టుకోండి డ్రైవింగ్ లైసెన్స్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆధార్ పాన్ వీటిలో ఏదైనా సరే మీకు ఉపయోగపడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రేపు డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజున మీ దగ్గర మ్యాక్సిమం ఎన్ని సర్టిఫికేట్స్ రెడీ చేసుకోగలరో అన్ని సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసుకోండి ఎవరైతే మీకు సెలెక్ట్ అవుతాము అనుకున్నటువంటి వాళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు మరి వెళ్ళిపోండి ఇది మరి ఇది ఫ్రెండ్స్ నేనైతే సజెషన్ ఇద్దాం అనుకున్నటువంటి వీడియో ఇంకా ఇంక ఇదే ఇంకా తర్వాత ఎవరికైనా డౌట్ ఉంటే నేను మ్యాక్సిమం వాళ్ళ డౌట్లు అయితే క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను నేను కూడా కొంచెం బిజీగా ఉంటున్నాను చాలామందికి డౌట్స్ అయితే పెరిగినాయి ఇంకా కాల్ చేస్తున్నారు మెసేజెస్ చేస్తున్నారు కొంచెం ఈ యొక్క డౌట్స్ క్లియరింగ్ మీదే నా యొక్క టైం అంతా కూడా కన్జంప్షన్ అయిపోతుంది ఇలా వీడియోస్లో మాట్లాడతాం కన్నా డౌట్స్ క్లారిఫికేషన్లోనే నాకు ఎక్కువ వీడియో టైం అనేది కన్జంప్షన్ అవుతుంది లేదా దేని మీద వీడియో చేయండి అని చెప్తే దాని మీద నేను వీడియో చేస్తాను చెప్పే కొన్ని వీడియోస్ అయితే ఇంకా చేయాల్సి ఉన్నాయి వాటి గురించి నేను ప్రయత్నం అయితే చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను మన ఛానల్ అనేక వీడియోస్ అయితే ఉన్నాయి సబ్స్క్రైబ్ చేయండి ముందు ముఖ్యంగా తెలుగు పిల్లలకి రిప్లై మంది ఇవ్వటం లేదు ఓకేనా ఇప్పుడు పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు కదా వాళ్ళు అయితే ఏం చేస్తున్నారంటే ఒక హండ్రెడ్ కామెంట్స్ వచ్చింది అనుకోండి వాళ్ళ ఛానల్కి కనీసం అందులో ఒక టెన్ మెంబర్స్కైనా అర్జెంటు ఉండిద్ది వాళ్ళ యొక్క కామెంట్కి ఖచ్చితంగా మనం రిప్ రిప్లై ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉండిద్ది అది ఎవరైతే పెద్ద యూట్యూబర్స్ అంటే చాలా లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి యూట్యూబర్స్ చాలామందికి రిప్లై ఇవ్వట్లా వాళ్ళ యొక్క డౌట్స్ అనేవి క్లారిఫై కావట్లా ఓకేనా అటువంటి వారికి మన వీడియోస్ని మీరు కనుక షేర్ చేయగలిగితే వాళ్ళకు కూడా ఉపయోగం ఉండిద్ది నేను మెయిన్గా అసలు ఈ యొక్క వీడియో చేయడానికి కూడా కారణం అదే మాది చివరిలో ఇప్పుడు దాకా మెడికల్ సిబిటి టూ స్కోర్ ఇంకా సైకోరాస్ వచ్చారు చాలామంది మంది డాక్యుమెంట్ ఎరిఫికేషన్లో మిస్ అవుతారని మెడికల్ ఎగ్జామ్కి మిస్ అయిపోతారు వాళ్ళ అందులో ఫెయిల్ అయ్యేటటువంటి ఛాన్సెస్ నేను నేను కష్టపడి టైం వెచ్చించి మీకు చేస్తున్నాను మీరు చేయాల్సింది మన సబ్స్క్రైబర్లు ఒకే ఒకటి చేయండి మీరు కనుక వేరే యూట్యూబర్స్ కనుక చూస్తే అందులో ఎవరికైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో కనుక దానికి సంబంధించినటువంటి వీడియో ఉందనుకోండి వాళ్ళకి షేర్ చేయండి మన తెలుగు పిల్లలు మనకి మనకి మనం సపోర్ట్ చేసుకోండి ఎందుకంటే చాలామందికి డౌట్స్ ఉంటాయి నేను తెలియచేసేది ఇది ఒక్కటే ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ తెలియచేసేది ఒక్కటే వేరే పెద్ద యూట్యూబర్స్ వీడియోస్ చేస్తారు అందులో పిల్లలకి డౌట్స్ కనుక క్లారిఫై అవ్వకపోతేనే క్లారిఫై అవ్వకపోతే మన ఛానల్ తరఫున మీరు లింక్స్ అయితే షేర్ చేయండి ఇది ఒక్కటే నేను కోరుకుంటుంది వాళ్ళకి డౌట్ క్లియర్ అయితే వాళ్ళు ఇంకా చాలా హ్యాపీగా ఉంటారు ఓకేనా మరి ఉంటాను ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్